नमस्ते ना पेर संदीप चूस्तुंदी आरबी न्यूस बुलेटिन मुंदुगा हेडलाइंस गणपुरम मंडल में आकस्मिकंगा पर्यटिंचिन एमएलए गन्र वेंकटरमणारेड्डी मामिल्लगड्ड आयकट्टु रोड्डुनु बागु चेयालनी गणपुरम रहदारिपै रैतुल धर्ना कालेश्वरंलोनी आलय सिब्बंदिकी नित्यावसरालु पंपिणी चेसिन एनआरए भास्कर राव एलआरएस ను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుల నిరసన కొంపల్లి నుండి చెలపూరుకు వెళ్లే రహదారిలో ఉన్న రోడ్డం చిన్నపాటి వర్షానికే మునిగిపోయి ఆ రహదారిలో వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది। भूपालपल्ली परिसर प्रांताल्लो बुधवारं नाडु कुरिसिन चिन्न वर्षानिके कोंपल्ली चेलपूरु रहदारिलो उन्न रोड्डं पूर्तिगा मुनिगिपोयिंदि। दींतो आ दारिलो वेल्ले वाहनदारुलु तीव्र इब्बंदुलु पड्डारु। ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు। కొంపల్లి మాది చెల్పూరు పోయేస్తున్నా చిన్న 10 నిమిషాల వర్షానికే మాకి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది। ఈ విషయానికి రాజకీయ నాయకులు గాని విలేజ్ అధికారులు గాని ఎవ్వరు కూడా పట్టించుకోలేక మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది। దానికి మాకు ఏమన్నా చిన్నగా బ్రిడ్జి లాగా దీన్ని ఉపాయం చేస్తే మాకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటదని మా ఆలోచన సార్। అదే విధంగా ఈ వరద ప్రవాహానికి ఈ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కూడా నీట మునిగిపోయాయి। ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు। కొంపల్లి నుంచి రాకపోకలు గాని పంటల విషయాలం గాని వస్తే ఈ 10 నిమిషాల వర్షానికి పంటలు మునిగిపోయాయి। అదే విషయానికతే రాజకీయ నాయకులు గాని విలేజ్ అధికారులు గాని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పంట నష్టం ఏర్పడుతుంది। దానికి మాకు ఎవరైనా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మాకు ఏదైనా బ్రిడ్జి లాంటిది ఉపాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। గణపురం మండల కేంద్రంలో ఎల్లమ్మ కాటమయ్య గుడి నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి గణపురం తహసీల్దార్‌ను ఆదేశించారు। జైశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం వెలసిన రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు। గౌడ కులస్తులు విగ్రహం ఉన్న స్థలాన్ని గుడి నిర్మాణానికి కేటాయించాలని కోరగా గతంలో ఆ భూమిని ఇతరులకు అసైన్ చేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక డిఎస్పీ సంపత్రావు సిఐ సాయిరమణ తహసీల్దార్ మాధవి ఆద్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఎల్లమ్మ విగ్రహం వెలసిన భూమిని గౌడ కులస్తులకు కేటాయించాలని ఎంఆర్ఓను ఎమ్మెల్యే ఆదేశించారు। గతంలో అసైన్ చేసుకున్న వారికి అర్హత ఉంటే వేరే స్థలం ఇవ్వాలని కోరారు। ఇప్పుడు మళ్ళా వాళ్ళకు చట్ట ప్రకారంగా ఎలా ఏమంటే వాళ్ళ అవకాశం లేకుండా ఇది ఎందుకంటే ఇది మొత్తం గన్పూర్ బతుకమాడ పోవాలి ఎక్కడికి పోవాలి వాళ్ళు అంటే దగ్గరికి పోతారు అక్కడే పోతారు। కాళేశ్వరం ఆలయంలో పనిచేస్తున్న అర్చకులకు సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు కరీంనగర్‌కు చెందిన ఎన్ఆర్ఐ పెంచాల భాస్కర్ రావు। కరీంనగర్ కు చెందిన భాస్కర్ రావు నైజీరియాలోని ఓ ప్రముఖ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు। లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న అర్చకులను సిబ్బందిని ఆదుకోవాలని దృఢ సంకల్పంతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అర్చకులకు ఆలయ సిబ్బందికి నిత్యవసర సరుకులు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు। బుధవారం కాళేశ్వరంలో పనిచేస్తున్న సుమారు 60 మందికి 25 కేజీల బియ్యంతో నెలకు సరిపడా సరుకులను అందించారు భాస్కర్ రావు।
దేవాలయ ఉద్యోగులందరూ కాలంలో కూడా ఈ కరోనా నేపథ్యంలో అందరూ కూడా సిబ్బంది కానీ అర్చకులు కానీ ఇబ్బంది గురయ్యే పరిస్థితులు చూసిన తర్వాత మన మనసు కలకరించి ప్రతి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి దేవాలయంలో అర్చక సిబ్బంది అందరికీ కూడా భోజన సదుపాయానికి 25 కిలోల బియ్యము నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు చక్కెర చాయిపత్త అన్నీ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా సమకూర్చి అంటే ఈ అర్చకులైనా సిబ్బంది అయినా కూడా ఎలాంటి అన్నపానీయాలు కూడా రోడ్డు ఉండకూడదు అనే ఉద్దేశంతో వారి మనస్సు సంకల్పించుకొని ఆ సంకల్ప ప్రకారంగా ఉన్న వేములవాడ ధర్మపురి తర్వాత ఈ క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత ఈరోజు ఆలస్యం తీసుకున్న వాళ్ళు ఉన్నటువంటి అర్చక సిబ్బంది అందరూ కూడా ఈ వస్త్ర సామాగ్రిని కూడా సమకూర్చారు. వారికి అన్నపూర్ణాదేవి కటాక్షంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని అత్యున్నతమైన కార్యక్రమాలు జరిపించి వారికి ఆయురాలకు ఈశ్వరి ప్రదాయించాలని భగవంతుని మనస్ఫూర్తి. పేరు పెంచాల భాస్కర్రావు, మాది వల్లంపాడు గ్రామము, కరీంనగర్ జిల్లా. నేను ఉండేది హైదరాబాదు, నేను పనిచేసేది ఎన్ఆర్ఐ. యాక్చువల్గా ఈరోజు కాళేశ్వరం మహాక్షేత్రంలో నేను సంకల్పించిన పూజారులకు ఈ నిత్యావసర వస్తువులు బియ్యం ఇవ్వాలని సంకల్పించుకున్న రోజు సందర్భంగా అన్ని గుళ్ళ తర్వాత ఇది ఈరోజు కాళేశ్వరంలో ఇస్తున్నాము. దాని తర్వాత గూడెం, దాని తర్వాత కోటిలింగాలు ఇస్తాం ఈరోజు. అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఉన్న గుళ్ళందరికీ ఇవ్వాలని సంకల్పించిన ఇది దైవ సంకల్పంతో బాగా నడుస్తుంది. మనకు ఒకటి ఉన్నది, మన గుండె దేహాన్ని కాపాడుతుంది, గుడి దేశాన్ని కాపాడుతుంది. దేవుడికి మధ్యలో భక్తుడి మధ్యలో పూజారి ఉండాలి. ఆ పూజారులను కాపాడుకునే అది మన సాంప్రదాయం. పూజారులను పనిచేసే వాళ్ళని గుళ్ళె గుడిని రక్షించుకుంటే ఎప్పుడైనా కానీ మన సమాజం బాగుపడుతుంది. సమాజానికి గుడి అనేది ప్రత్యేకత. ఎందుకంటే మన గుడి, మన సంస్కృతి ఏం చెప్పిందంటే ఈ డిస్టెన్స్ పాటించాలని ఎప్పుడో చెప్పింది మనకు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మనం పాటిస్తున్నాం. అదేవిధంగా మనకు అన్నీ మన సాంప్రదాయాలు తిండి ఇవన్నీ మనం యాక్చువల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం మనం తింటే మనకి కరోనా అంటువ్యాధులు ఏవి రావు. మనం ఇప్పుడు కలరా వచ్చినప్పుడు కూడా డిస్టెన్స్ పాటించడం, మనం కలరాను జయించడం, ఈ కరోనా అనేది పెద్ద సమస్య కాదు. సో ఈ సందర్భంగా ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరికి సాయం చేసుకోవాలి అని ఆ ఉద్దేశంతో ఈ గుళ్ళల్లో ఉన్న వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి, అర్చకులను, సో వాళ్ళకి ఏదో ఒక నా తోచిన సాయం చేయాలని చెప్పేసి 1 మంత్ నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చేసుకున్నాను. ఇది కంటిన్యూ చేస్తూ ఉంటుంది దీని ఆపణ. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా గణపురంలోని మామిళ్ళగడ్డ ఆయకట్టు రోడ్డు పూర్తిగా దెబ్బతిందని గణపురం మండల రైతులు ఆరోపించారు. 3,000 మంది రైతులకు ఉపయోగపడే రహదారి కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా దెబ్బతిందని ఆరోపిస్తూ మామిళ్ళగడ్డ రైతులు గణపురం రహదారిపై ధర్నా నిర్వహించారు. దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, మామిళ్ళగడ్డ ఆయకట్ట రోడ్డును మరమ్మతు చేయాలని రైతులు కోరారు. ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. రైతులందరూ కూడా 2-వీలర్స్ మీద, సైకిళ్ల మీద నడిచిపోయి మంచి అద్భుతంగా పోయి తన చేను దగ్గర దిగేటువంటి వాళ్ళు. దాదాపుగా ఈ రోడ్డుకు 3,000 మంది రైతులు నడుస్తూ ఉంటారు. ఇది ఒక 10 విలేజ్లో 10 గ్రామాల నుంచి వచ్చేటువంటి రైతులకు ఇది ప్రధానమైన రహదారి. అట్లాంటి రహదారి గవర్నమెంట్ దీన్ని స్పందించి 74,000-80 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఎండాకాలంలో ఆ పనిని ప్రారంభం చేసి నా మాత్రంగా మట్టి అంత తీసి దానిపైన పోసినట్టుగా పోసి బిల్లు తీసుకున్నారు. ఆ మట్టి దాని మీద పోయడం వల్ల, పాత రోడ్డు పైన పోయడం వల్ల, ఆ పాత రోడ్డు అంతకు ముందు కంకర రోడ్డు అద్భుతంగా ఉండేది, కేజీల్స్ పైన అది ఖరాబ్ కాకుండా ఉండేది. అట్లాంటి దాన్ని మట్టి పోయడం వల్ల మొత్తం మట్టితోనే నిండిపోయి కనీసం కాలినడకన కూడా రైతులు నడిచే పరిస్థితి లేదు, కనీసం ఎడ్ల బండి పోయే పరిస్థితి లేదు. ఎడ్ల బండి కూడా జారిపడి ఆ పక్కన పడతా ఉంది. ఆడవాళ్ళని కూలికి రమ్మంటే, నాటే రమ్మంటే ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చిన చివరికి రైతులు రాక, అంటే నాటేయడానికి రాక రైతులు భూములు పొలాలు ఖాళీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా అంటే ఇది ఎంత సిగ్గుచేటో ఆ కాంట్రాక్టర్ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. రైతుల కన్నీళ్లు తుడవడానిక, లేకుంటే రైతులు నడిచేటువంటి బాటలను నడవకుండా చేయడానికి ఆ కాంట్రాక్టర్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ కాంట్రాక్టర్ రైతుకు పుట్టలేదా? మరి రైతులు పండించే వడ్లు ఎవరు తింటలేరా? ఇంత కష్టపడి నడిచేటువంటి రైతులు తన పొలాలను ఈ బాట కారణంగా నాటలేసుకోకుండా వదిలిపెట్టారు. అంటే నడిచిపోవడానికి కూడా ఇబ్బందికరంగా కలిగించే విధంగా ఈ రోడ్డు ఈ సంవత్సరం అట్లా ఉంది. వాస్తవానికి ఎడ్లు నడవడానికి కూడా మోకాలు మంటి లోతున ఎడ్లు నిలబడ, ఆ మోకాలు మంటి వరక బురదలో
కూరుకుపోయిన సందర్భాలు. కనీసం పిండి తల్లి వాళ్ళు అక్కడ దాకా చివరి దాకా మామిళ్ళ కంటే చివరి దాకా ఆ బండి మీద వేసుకుని పోయి పొలాలలో ఆ మంది చల్లుకునేటువంటి వాళ్ళు. ఇవాళ ఏ రైతు వచ్చినా ఇక్కడ బండి పెట్టి ఆ మూటను ఎత్తుకుని ఆ బురదలో జారుకుంటూ 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యం ఇది! అసలు సిగ్గుందా ఈ కాంట్రాక్టర్ కేమైనా? వానికి బాధలు తెలుసా? అంటే ఇదంతా కూడా రైతుల ఆవేదన. రైతులు ఇంతవరకు ఆగిన ఓపిక పట్టింది కానీ ఇది ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు చిన్న వర్షం పడితే చాలు ఆ బండి జారి మళ్లీ బురదలో పడుతుంది, కింద కాలువలో పడుతుంది. ఇప్పటికే 5-10 మంది బండ్లు అల్లో పడ్డాయి, రైతుల బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, రైతుల కాల్చేలు ఇరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా స్పందించి ఆ అనుకున్నటువంటి విధంగా అది ఏమో ఏ పద్ధతి ప్రకారం చేయాలనో ఆ పద్ధతి ప్రకారం చేయకుంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. దీన్ని ప్రతి వారం ఒకసారి కూడా రైతులంతా వచ్చి కూర్చుంటాం. అవసరమైతే అన్ని కార్యాలయాల్లో మండలాఫీస్ గాని జిల్లాఫీస్ గాని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మీడియా వాళ్ళకందరికి తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు సరిగా లేక కొంతమంది రైతులు వరి నాట్లు కూడా వేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 70 లక్షల రూపాయలు నిధులు వచ్చినప్పటికీ రోడ్డు పనులు చేయలేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మామిళ్ళగడ్డ ఆయకట్టు రోడ్డును బాగు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. గత 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క రోడ్డు రైతులందరికీ జీవనాధారం. ప్రతి ఒక్కరి దాదాపు మైలారం, కరకపల్లి, బుర్రకల్లగూడెం, శివార్లు ఈ రోడ్డు ద్వారానే వెళ్లి వ్యవసాయం చేసుకునే దారి. ఈ దారి దాదాపు 3000 ఎకరాల వారికి ఉండే రైతులు 3000 ఎకరాల వారికి వ్యవసాయం సేద్యానికి సంబంధించినది. ఇది పూర్తిగా వ్యవసాయ తరిపులాలు ఉంటాయి. వర్షం పడపడల్లా ఇదే సమస్య. ఈ రోడ్డు మీద ఇది పొలమా లేకపోతే దారి అనే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రభుత్వం దాదాపు ఈ యొక్క 70 లక్షలు శాంక్షన్ చేసి ఈ యొక్క ఈ రైతులకు సంబంధించిన రోడ్లని, ఇతరత్ర కార్యక్రమాలన్నీ వేరే ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తున్నాము. ఇదే నిదర్శనం. కావున ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క శాంక్షన్ ని చేసిన దాన్ని గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటున్న పనిని త్వరగా అది ఒక పని చేయించి రైతులకు లాభం జరిగేగా త్వరగా వెళ్లి తన పొలాలకు వెళ్లి సేద్యం చూసుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుందని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మహదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోట రాజబాబు ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ను నిరసిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని రాజబాబు విమర్శించారు. ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మండల కేంద్రాలలో మరి ఎల్ఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక జీవోను రద్దు చేయాలని కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు మరి విజ్ఞప్తి చేస్తుంది. ఎల్ఆర్ఎస్ని ఎవరు కూడా పట్టవద్దని, ప్రజా వ్యతిరేక జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనా సమయంలో మరి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఆలోచన లేకుండా మరి ప్రభుత్వం డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటి జీవోను తీసుకురావడం జరిగింది. మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బులు లేకుండానే రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరు కూడా ఎల్ఆర్ఎస్లో మరి డబ్బులు కట్టద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఈనాడున్నటువంటి ప్రజల ఇబ్బందులను గమనించకుండా కరోనా సమయం లోపల మరి ఈ జీవోను తీసుకువచ్చి ప్రజలను ఇబ్బందుల పాలు చేయాలని, ఆర్థిక ఇబ్బందుల పాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ జీవోను తీసుకొచ్చి మరి డబ్బులు దండుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల పట్ల మరి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మరి ఈ ప్రజలను డబ్బులు కట్టమని జీవో తీసుకురావడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మరి
పేదలు బలహీన వర్గాల వారికి ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నారు, మనోవేదన చెందుతున్నారు. ఎవరైనా 200 గజాలు 250 గజాలు మరి కొనుక్కొని ఇల్లు కట్టుకునేటువంటి సామాన్య పేద ప్రజలు మరి వారు డబ్బులు కట్టాలంటే మరి ఏ విధంగా కడతారో అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ దీవెను తీసుకొచ్చి ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారంగా 16 లక్షల మంది ఈ రెగ్యులేషన్ కింద వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి ఒక్కొక్కరి నుండి కనీసం 50,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినా 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దండుకోవాలంటే దురుద్దేశంతో ఈ దుర్మార్గమైనటువంటి జీవోను తీసుకురావడం జరిగింది. ఇటువంటి జీవోను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, సామాన్య మధ్యతరగతి బీద ప్రజలకు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే ఈ జీవోను పైశాచిక చర్యగా ఉన్నది. ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే జీవో రద్దు చేయాలి. మహదేవ్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహదేవ్పూర్ జెడ్పీటీసీ గూడాల అరుణ పాల్గొన్నారు. కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రిని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుగ్గిళ్ళ శ్రీధర్బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ ఎల్ఆర్ఎస్కు నిరసనగా మండల కేంద్రాలలో ఎల్ఆర్ఎస్కు నిరసనగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అనేది పేద ప్రజల యొక్క నడ్డి విరచడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నది. ప్రజలు ఎంతో కొంత కష్టపడి సంపాదించుకున్న డబ్బును పెట్టుబడిగా ఆర్థిక అవసరాలకు ఆపద సమయాలలోనో అక్కరకొస్తుంది అనే భావనతో చిన్న పెద్ద 200 గజాలు 100 గజాలు ఒక ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి ఆపద కాలంలో అక్కరకొస్తా అనే ఉద్దేశంతో కొనుక్కోవడం జరిగింది. అటువంటి స్థలాలకు ఇప్పుడు 10 రూపాయల కట్టమని ప్రభుత్వం నిర్బంధిస్తున్నది. ఈ ఎల్ఆర్ఎస్ చట్టం ద్వారా పేద ప్రజలు ఇంకా పేదల అయ్యే పరిస్థితి ఉంది. ల్యాండ్ రెగ్యులరేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ చట్ట ఈ స్కీమ్ సామాన్య ప్రజానికి చాలా ఇబ్బందికరమైన స్కీమ్. దీనివల్ల అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రభుత్వం తన ఖజానా నింపుకునేందుకు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టి ప్రజల వద్ద డబ్బులు లాగాలని సిద్ధాంతం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే డబ్బులు కట్టద్దు అనేటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము మాఫీ చేస్తామనేటువంటి దాన్ని పురస్కరించుకొని మీరు ఎవరు కూడా డబ్బులు కట్టద్దని కూడా మేము ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం. అదేవిధంగా తాడిచెర్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్హర్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తుందని మండల ఎంపీపీ మల్హర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజయ్య ఆరోపించారు. ప్రతి ఒక్కరు కరోనా బాధితో తెలంగాణ ప్రజలు, యావత్ ప్రపంచంలో ప్రజలు కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎలాంటి ఉపాధి లేక రోడ్ల మీద పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఇదే ప్రభుత్వం కరోనాతో ఎలాంటి ఉపాధి లేదన్న దృష్టితోని మధ్యలోనే ఒక రేషన్ కార్డు హోల్డర్కు 1500 నెలకు చొప్పున సాయం చేసుకుంటూ ఫ్రీగా బియ్యం ఇచ్చింది. మరి ఎలాంటి పని లేకుండానే ఉన్నప్పుడే బియ్యము పైసలు ఇచ్చిన ప్రభుత్వం ఇలా ఎల్ఆర్ఎస్ పేరు మీద ఎవరో పేదవాడు 100 గజాలు 150 గజాలు కొనుక్కున్న పేదవాడి మీద ఎల్ఆర్ఎస్ పేరు మీద దొడ్డిదారిన ఎంతైతే భూమి కొంటే ఎన్ని డబ్బులు అవుతో అన్ని డబ్బులు అక్రమంగా వసూలు చేసడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఎల్ఆర్ఎస్కి ఏదైతే ఉందో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా ఉండాలని మేము కోరుతున్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రతి ఒక్కరికి రూపాయి డబ్బులు లేకుండా ప్రభుత్వమే అన్ని హక్కులు కల్పిస్తుందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఎల్ఆర్ఎస్ చెల్లించొద్దు అన్నదే మా డిమాండ్. దీనికి ప్రభుత్వం చేసే దుర్మార్గ చర్య ఏదైతే ఉందో దీని ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. అదో పవిత్రమైన దేవాలయం, నిత్యం భక్తులు వస్తూ తమ కోరికలు నెరవేర్చాలని ఆ దేవతకు పూజలు చేస్తుంటారు.
కానీ అందరి కోరికలు తీర్చే ఆ దేవత గుడికే కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవు. ఉన్న బోరు ఎందుకు పనికి రాకుండా పోయింది. గుడి స్థలం అన్యాక్రాంతమైంది. ఇలాంటి సౌకర్యాలేమితో జవహర్ నగర్ పోచమ్మ గుడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్న తీరుపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. గుడంటే ఓ ఆహ్లాదకరమైన ప్రదేశం. ఎప్పుడూ పూజలు జరుగుతూ భక్తుల కోలాహలంతో సందడిగా ఉంటుంది. కానీ భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అయినా అధికారులెవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ గుడికి వచ్చే భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మంచినీరు. సాధారణంగా గుడికి వచ్చే భక్తులు కాళ్ళు కడుక్కున్న తర్వాతనే ఆలయంలోకి ప్రవేశించి ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు. కానీ ఈ గుడికి వచ్చే భక్తులకు ఆ సౌకర్యం లేదు. కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీరు దొరక్క ఇంటి దగ్గర నుండే నీళ్లు పట్టుకుని వస్తున్నామని చెప్తున్నారు స్థానికులు. జీవనర్ కాలనీ ఇక్కడ ఇక్కడ గుడి పుట్టిన కానీ ఇక్కడ ఇక్కడ ఏం సౌలత లేదు. మరి ఇక్కడ ఏమంటే నీళ్లు లేవు, ఏమి లేవు, అంతా గలీజ్ గలీజ్గా ఉన్నది. నీళ్లు ఉండాలి, ముఖ్యంగా నీళ్లు లేవు, ఏమి లేవు. ఇంటి కాల్చి తెచ్చుకొని కడుక్కోవడం ఏంటి కాళ్ళు. ఇక్కడ కడుక్కోవడానికి నీళ్ళే లేవా. నీళ్లు సౌకర్యం చేయండి. కొంచెం చుట్టూ కూడా కొంచెం ఏదన్నా సౌకర్యం చేయాలి. అంతా ఈ పెంటలు అవన్నీ గలీజు గలీజుగా ఉన్నాయి కదా. పందులు ఇంటి గుడి చుట్టూ పందులు ఉన్నాయి. ఎట్లా అట్లా ఉంటే మంచిగా చేయండి కొంచెం. మరి ఇంత జరుగుతున్న భక్తుల సౌకర్యార్థం అక్కడో బోరు వేయచ్చు కదా అంటారా. ఇక ఆ విషయానికి వస్తే బోరు ఎప్పుడో వేశారు కానీ అది పనిచేయడం లేదు. మరమ్మత్తు చేపించాల్సిన అధికారులు ఈ సమస్యను గాలికి వదిలేశారు. కనీసం ఆ బోరును మూయనూ లేదు. దీంతో ఈ బోరు చుట్టూ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఇక్కడే తిరుగుతున్నారు. దీంతో పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోటి కొన్ని సంవత్సరాల కిందట బోరింగ్ అని వేయించారు. కనీసం ఎంతో కొంత దానికి కొన్ని వేల ఖర్చులు పెట్టి వేయించి దాన్ని ఇన్ని సంవత్సరాలు వృధాగా ఉన్నది. దాన్ని వాడకం లేదు, వాటర్ వచ్చేటందుకు దానికి రిపేరింగ్ లేదు, ఏం లేకుండా అట్లనే ఉంచారు. అలా పిల్లలు వచ్చి దాన్ని చూసి ఏమైనా అయితే వాళ్ళు ప్రాణాంతకరమైనటువంటి భయంకరంగా ఉన్నది. కాబట్టి దీన్ని వాటర్ వచ్చేటట్టు మోటార్ ఏదైనా ఫిట్ చేసి వాటర్ వచ్చేటట్టుగా ఎప్పుడే ట్యాప్స్ పెట్టి ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళు వాడుకునేటట్టుగా చేయవలసిందని చెప్పని కోరడం జరుగుతున్నది. ఈ ఆలయ పరిసరాల్లో నిత్యం పందులు కుక్కలు తిరుగుతూ ఆలయ ప్రాంతంలో మలమూత్రాలు విసర్జిస్తున్నాయి. దీంతో గుడి ఆవరణం మొత్తం దుర్గంధంగా మారింది. మరికొన్ని రోజుల్లో బతుకమ్మ పండుగ నేపథ్యంలో కాలనీ వాసులందరూ గుడి ఆవరణలోనే బతుకమ్మ ఆడుకుంటారు. కానీ ఇలాంటి దుర్గంధ పరిస్థితుల్లో ఎలా బతుకమ్మ ఆడుతామని స్థానిక మహిళలు అంటున్నారు. ఇప్పటికైనా గుడి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ జవనార్ కాలం 25 సంవత్సరాలు అవుతుంది. జవనార్ కాలం పోచమ్మ గుడి ఉండబట్టి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఊడ్చేటోళ్ళు లేరు, దీన్ని నీట్గా చేసేటోళ్ళు లేరు, ఎవరు లేరు. నీళ్లు లేవు, ఏం లేవు. ఎవరు ఇండల వాళ్ళం తెచ్చుకొని చేసుకుంటాను. మహిళలందరం కూడా బతుకమ్మ పండుగ ఆడుకుందామంటే ఇక్కడ ఎవరు సౌకర్యం చేస్తలేరు. చుట్టూ చెత్త చెదారం, కుక్కలు, పందులు మొత్తం ఉంటానే ఇక్కడ. దాదాపు 6 గుంటల్లో ఉండాల్సిన గుడి ఆవరణం అన్యక్రాంతం కావడం వల్ల 2 నుండి 3 గుంటలకే పరిమితమైంది. ఈ సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వినతి పత్రాలు ఇచ్చినా సరైన స్పందన లేదంటున్నారు స్థానిక నాయకులు. జవహర్ నగర్ కాలనీ 8వ వార్డు 27వ వార్డుకు సంబంధించిన పోచమ్మ గుడి స్థలం అయితే ఏదైతే ఉందో గతంలో చూసుకున్నట్టయితే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం నుండి ఈ పోచమ్మ గుడి స్థలం కబ్జా గురైందని మున్సిపల్ అధికారులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంటుకు ఎంఆర్ఓ గారి కానీ ఆర్డీఓ గారి కానీ జేసీ కానీ కలెక్టర్ గారికి కానీ పలుమార్లు కాలనీ నివాసులతో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే అప్పుడున్న మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు అప్పుడు మోకమీనికి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మీ అద్దు ఇక్కడికి అని చెప్పినా కూడా కబ్జాదారులు ఎటువంటిది పట్టించుకోలేదు. కంపౌండ్ వాళ్ళు ఇప్పటికి కూడా గతికి లేదు. గతంలో పోచమ్మ గుడికి 6 గుంటలు కేటాయించిన స్థలం అయితే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు చూసినట్టయితే 2 గుంటలన్నర 3 గుంటలు లేని పరిస్థితిలో ఉన్నది. అధికారులు తొందరగా స్పందించి ఈ గుడికి సంబంధించిన వ్యవస్థను త్వరగా పట్టించుకోవాలి. లేని ఎడల ఈ కాలనీవాసుల తరఫున మున్సిపాలిటీని ముట్టడిస్తాం. ఇప్పుడు లచ్చక ముచ్చట్లను చూద్దాం. గొర్రెలు, బర్రెలు, ఆవులను మేపడంటే మస్తు కష్టం ఉంటుంది. ఏహే ఏముంటుంది, మందలను కొట్టుకుపోవాలి, జంగల్లా మేపియాలి, సాయంత్రం అయిందంటే ఇళ్లకి కొట్టుకురావాలి. దానికేముంది కష్టం, వాటిని మేపేటోళ్ళకంటారా?
ఒక్కసారి చూడలే ఈ వీడియో మీకే తెలుస్తుంది. అరే ఈ ఆవు ఏముందని చెట్టు తొరల మూతి పెట్టింది, ఏముందని అనుకుని పెట్టిందో ఏమో. ఇక ఆవులు కాసిన చూడులు, దాన్ని తీయడానికి ఎంత కష్టపడతాడో. అన్నో జర పైలం కొంచెం చూసి కొట్టన్నా. ఇక వచ్చింది పో. పాపం బిడ్డ ఊపిరి పీల్చుకున్నట్టున్నది, ఇక తలకాయలకెళ్ళి బయటకు వచ్చుడుతోనే. ఓ ఆవులు కాసే అన్నలు, జర మందలను జాగ్రత్తగా చూసుకోలి, దేనికేమైనా మీకే పరసన అవుతుంది. చూశారుగా లచ్చక్క ముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.